ఈ వీడియోను స్పాన్సర్ చేస్తోంది 49 ఫర్టిలిటీ సెంటర్, ఇండియా స్టాప్ ఫర్టిలిటీ సెంటర్, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్. నమస్కారం ప్రియా చౌదరి గారు. నమస్తే అమ్మా. కొన్ని ఇళ్లలో మనం చూస్తామండి, పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు భర్త ఒక్కసారైనా సరే పలకరించి మనస్ఫూర్తిగా మాట్లాడతారేమో అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారు. చాలామంది ఫేస్ చేసేటువంటిది అండి అది. ఎందుకంటే అందులో ఎవరు తప్పుందనే విషయం పక్కన పెడితే ఇటువంటి కండిషన్స్ని మనం ఎలా తీసుకోవాలంటారు, ఏ యాంగిల్ నుంచి చూడాల్సినటువంటి అవసరం ఉందంటారు. వాళ్ళు హ్యుమానిటీ గ్రౌండ్ నుంచి కోరుకుంటారు. అంటే అది కూడా పోయిన తర్వాత అట్లీస్ట్ మనస్ఫూర్తిగా ఒక్కొక్క పలకరింపు కోసం చూస్తూ ఉంటారు. ఆ స్టేట్ ఆఫ్ మైండ్కి హస్బెండ్ అలా ఎందుకు తయారవుతారంటారు, అండ్ వీళ్ళు కూడా ఆ పలకరింపు కోసమైనా సరే ఎందుకు ఎదురు చూసేంత ఉంటుందంటారు. నాగరాజు గారు, మనిషిలో యంత్రం చేరిపోయిందండి. మనిషి మెదడు పూర్తిగా యంత్రంలాగా మారిపోయింది. అర్థమైందా? ఎమోషన్స్ లేవు దాంట్లో. ఎంతసేపు ఏంటంటే కొత్త ధనాన్ని ఎదుర్కొంటున్నారు, ఇక్కడ లేదు ఆనందం అనేది పక్కన ఉంది అనుకుంటున్నారు. ఆనందం అనేది, సంతోషం అనేది ఎక్కడుంది అని అంటే పక్కవాడు ఎంజాయ్ చేసే దాంట్లో ఉందనుకుంటున్నాడు. కానీ వీడి జీవితంలో ఏ సంతోషం ఉంది, వీడి పక్కన ఏ విధమైనటువంటి ఆనందం ఉంది, తర్వాత వీడి కుటుంబంలో ఎలాంటి సౌఖ్యం ఉంది అనేటటువంటి పదాన్ని ఆలోచించడం మానేసి చాలా కాలం అయిపోయిందండి. ఇవాళ మనము చాలాసార్లు మనం ప్రస్తావించుకున్నాం మన ఎపిసోడ్స్లో, శాస్త్రీయత అనేటటువంటిది ఒకవైపు వరం అయితే మరోవైపు శాపమై కూర్చుంది ఈరోజు. చూడండి నాగరాజు గారు, పొద్దున్నే లెగిస్తే ప్రతి సంసారంలో నేను చూస్తున్నాను వైఫ్ అండ్ హస్బెండ్ బోత్ అండి, బోత్. కొంతమంది అటువైపు తీసుకుందాం, కొంతమంది ఇటువైపు తీసుకుందాం. ఫస్ట్ హస్బెండ్ని తీసుకుందాం. పొద్దున్నే లగంగానే పాశముఖం ఆవలించడంతో పాటుగా నేట తీసేసి ఫస్ట్ ఏం చూస్తాడు సార్, ఫస్ట్ ఫోన్ తీస్తాడు అన్నమాట. ఇలా 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 భార్య అప్పటికి పాపం పొద్దున్నేయా ఆ తల్లి ఐదింటికో ఐదున్నరకో పిల్లలకి సేవలు చేయాలి, పిల్లలకి బాక్సులు కట్టాలి, వాళ్ళని రెడీ చేయాలి, లేకపోతే ఇంకోటి చేయాలి, అత్తమామలకు పెట్టాలి, ఏదో పెట్టాలని ఈయనకంటే ఒక అరగంట గంట ముందు లేస్తుంది. అప్పటికి 4 సార్లు చూసింది, భర్త లేచాడేమో కాఫీనో టీనో ఇద్దాం, భర్త లేచాడేమో రాత్రి ఏదో చెప్దాం అనుకున్నాం, లేట్ అయిపోయింది, పొద్దున్నే లెగుస్తాడేమో లేవగానే ఒక అవసరమో, లేకపోతే తనకి ఏదైనా హెల్త్ బాగుండట్లేదో, లేకపోతే ఇంట్లో విషయాలు ఏదన్నా ముచ్చటిద్దామని అప్పటికే 3 సార్లు తొంగి చూస్తుంది, కాఫీ ఇద్దాము, కాఫీ ఇచ్చిన తర్వాత పరిస్థితిని చక్కబెడదామని చెప్పేసి అని. ఈ పెద్ద మనిషి లెగవడు కదా, అప్పటికి లేవగానే అన్న భార్యను పిలుస్తాడంటే పిల్లవాడు ఫోన్ను పిలుస్తాడు అనమాట. ఇలా తీసి తీసి ఇలా చూస్తాడు. చూడగానే హే గుడ్ మార్నింగ్ అని ఒకటి వస్తుంది అనమాట, పళ్ళెకిలుచుకుంటూ పళ్ళెకిలుచుకుంటూ రాగానే ఇటు పాశముఖంతో హాయ్ స్వీటీ గుడ్ మార్నింగ్ అని ఇంకొకటి పెడతాడు వీడు. టింగ్ అని అక్కడి నుంచి ఇంకొకటి టింగ్ అనే ఒక సౌండ్ వస్తుంది. రాగానే అక్కడ ఒక స్మైలీ ఫేసో లేకపోతే ఈమోజీనో గ్రామోజీనో డ్రామోజీనో ఏదో ఒకటి వస్తుంది. ఈ హింత ఈ హిట్ట మొదలవుద్ది నాగరాజు గారు ప్రయాణము, వాడు మంచం మీద నుంచి అరగంట గంట దాకా లెగడం. ఈలోపు భార్య అంతకుముందు ఏంటి నిద్ర లేచాడేమో అని చూసేటటువంటి భార్య పాపం మొదలు నిద్ర లేచాడేమో అని చూస్తే ఈడు ఇది పట్టుకుని కూర్చుంటాడు. ఏమండి కాఫీ ఇవ్వమంటారా అనగానే ఇక్కడ కాఫీ కప్పు కనపడుతుంది సార్, దీన్ని ఆస్వాదిస్తాడు పెళ్ళాన్ని ఆస్వాదించడం. ఇక్కడ వచ్చే కాఫీ కప్పు స్క్రీన్లో ఉంటుంది కదా, అది వీడికి ఆ యొక్క సువాసనను ఆఘ్రాణిస్తూ ఉంటాడు అనమాట. పెద్ద మనిషి ఇక్కడ కూర్చొని స్క్రీన్ నుంచి అబ్బాయి పెళ్ళం పక్కన పక్కన పట్టుకుని నుంచుండ కూడా అది రాదు సార్, ఆ వాసన ఈ వాసనలో చూసుకుంటాడు వీడు. అర్థమైందా? ఇక్కడ చూసుకుని పళ్ళు గెలుచుకుంటూ ఉంటాడు, పెళ్ళాన్ని ఎట్ట తీసుకుంటాడు ఇటు రాదు అని మళ్ళీ అదొక పిక్. అర్థమైందా? మళ్ళీ అవతల నుంచి మళ్ళీ అక్కడి నుంచి ఇంకేదన్నా రావాలంటే ఈ అవన్నీ మనం మాట్లాడుకుంటే బాగుండదు కాబట్టి అవన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. తర్వాత భార్య ఏం చేస్తుంది, బాబు బ్రష్ చేసుకుంటాడేమో అని చెప్పేసి అని బ్రష్ పేస్టు అన్నీ అదంటే బాత్రూంలో పెట్టి బాత్రూమ్ పక్కన వెళ్ళిపోద్ది భర్తకు బాత్రూమ్. కానీ వీడు సెల్ ఫోన్తో సహా బాత్రూంలోకి వెళ్తాడు సార్, పెళ్ళం రాదు కానీ బాత్రూంలోకి సెల్ ఫోన్లో ఉన్న ప్రియురాలో లేకపోతే సెల్ ఫోన్లో ఉన్న ఫ్రెండో సోకాల్డ్ ఇదో ఇది వచ్చేస్తుంది బాత్రూంలోకి. ఆడ అదే చూసుకుంటూ వీడు ఏ బ్రష్ ఏ పాశముఖం పాశని ఎంత కడుగుతున్నాడో ఎంత చేస్తున్నాడో అన్నీ చూపిస్తూ ఉంటాడు అనమాట. ఇక్కడ పెళ్ళామేమో తలుపు బయట నిలబడుతుంది, మా ఆయన ఎప్పుడు వస్తాడో టిఫిన్ పెడదాం రెడీగా అని చెప్పేసి అని ఆ పిచ్చి తల్లి టిఫిన్ పట్టుకొని సిద్ధంగా అక్కడ నుంచి ఉంటుంది. ఆడ ఒక రుద్ది 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 దీనికి బోర్ కొట్టేదాకా అటు రుద్దుతానే ఉంటాడు పళ్ళు. అయిపోయిందా? అయిపోయి వచ్చిన తర్వాత టిఫిన్ దగ్గర కూర్చోగానే ఆడ కూర్చున్న తర్వాత కూడా ఈ టిఫిన్ ప్లేట్ అక్కడ ప్రత్యక్షం అవుతుంది అనమాట. ఈడు తినే ముందే అది తినేస్తుంది, ఆ ఫోన్లో ఉన్నది తింటుంది అనమాట, దానికి పంపుతాడు అని అది ఇంకొకటి పెడతా ఉంటుంది అనమాట. టిఫిన్ చేసిందేమో పెళ్ళాము, తినేది తినమని పంపించేదే, కనీసం భార్య నువ్వు తిన్నావా అమ్మా అని ఒక మొక్క పెట్టడు, బట్ ప్లేట్ ప్లేట్ మాత్రం ఇక్కడ పెడతాడు ఫోటో పిక్. అర్థమైందా? అదే ఆఘ్రాణిస్తూ ఉంటుంది ఫోటోలు చూసి.
అవతల వైపు ఉన్నటువంటి పర్సనాలిటీలు లేదు, అక్కడ ఎవడన్నా దోస్తు ఉన్నాడు, గర్ల్ ఫ్రెండే లేదు, ఎందుకంటే పక్కన పెళ్ళం నాలాంటిది ఉంటే చెప్పు వచ్చి కొట్టుద్ది లేకపోతే పేకపీసి చంపేస్తుంది. కాబట్టి అక్కడ ఇంకెవడన్నా ఉన్నాడు అనుకో, అరే రాత్రి అసలు ఆడు కూసోని అది కూసోని ఆ చెత్త ఈ చెత్త తాగి రాత్రి ఏం మాట్లాడుకున్నాడో, ఎవడ పెళ్ళం గురించి మాట్లాడుకున్నాడో, ఎవడ గురించి మాట్లాడుకున్నాడో, ఏ వ్యాపారం, మళ్ళీ అవన్నీ ఇక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాడు అనమాట. వాడు పొద్దున్నే లెగిస్తే ఫేస్బుక్లు ఇన్స్టాగ్రామ్లు ఇక్కడ కూసోబెట్టుకుని భార్యని గౌరవించడు కానీ ఇన్స్టాగ్రామ్లో నా బోర్డుది ఎవరన్నా భార్యను తిడతా ఉంటే అది పెట్టి కూర్చుంటాడు అన్నమాట. అర్థమైందా? వీడి కసి చూడండి, వీడి వీడి భార్య సేవలు చేసే భార్యని వీడు అప్రిషియేట్ చేయడం అనేది తెలీదు. పాప తీసుకొచ్చి అన్నీ చేసి కాఫీ పెట్టి టిఫిన్ పెట్టి బ్రష్ చేసుకుంటారు, బ్రష్ పెట్టి పేస్ట్ వేసిచ్చి అన్నీ వేసిస్తే వీడు టేబుల్ దగ్గరికి రాగానే ప్రియా సోదరి వీడియో పెట్టి పెళ్ళాలని తిట్టేటటువంటి వీడియో పెట్టి కూర్చుంటాడు. ఆడు ఎంత సాటిస్ఫై ఉండకూడదు చెప్పండి, చెప్పండి ఎక్కడ కాలుతుంది పెళ్ళానికి, ఎవరి మీద కాలుద్ది, మొగుడు మీద కాలదు సార్, ఏ పాపం తెలియని ప్రియ సోదరు మీద కాలు. అర్థమైందా? ఏమన్నా సంబంధం ఉందా నాకు? నేను పని చేయని అమ్మల్ని తిడతంటే వీడు పని చేసే పెళ్ళం దగ్గర ఇది పెడతాడు, దానికి కాలదా? పని చేసి నానా చాకరీలు చేసి కూర్చుండేటటువంటిది, ఒక పని చేయలేదు అనుకోండి, ఆ పని చేసి ఈడి తిట్టడానికి నోట్లో నుంచి ఈడి తిట్టడానికి నాకు ఎనర్జీ వేస్ట్ ఎందుకు అనుకుంటాడో, లేకపోతే ఇంకేదన్నా అనుకుంటాడు, ఎందుకులే పక్కదాని మీద వేసేస్తే పోలేదా అని చెప్పేసి నా వీడియో పెట్టేసి కూర్చుంటున్నారు. ఈ మధ్యకాలంలో జరుగుతున్నాయి అయ్యే, ఆ ప్రమాదం కూడా నాకు వస్తుంది, అప్పుడప్పుడు పొల మారుతూ ఉంటుంది, మంచినీళ్ళు తాగుతున్నది, ఎవరో తలుచుకుంటున్నారు అనుకున్న వాళ్ళు ఇదివరకు, ఎవరో తిట్టుకుంటున్నారని అనుకోవాల్సి వస్తుంది ఇప్పుడు నేను. అదేమో కానీ పొద్దున్నే బ్రహ్మాండం పంపించారు పొద్దున్నే, అది చూసావా ఎన్ని జరుగుతున్నాయి చూసావా, ప్రమాదం ఇక్కడ నుంచే మొదలైంది చూసావా. నా ఫ్రెండే ఇక అన్నీ చూసేసరికి ఇక వీళ్ళకి ఎక్కడో కాలుతుంది, దీన్నమ్మ ప్రియా చౌదరి నాగరాజుగా నీకు పని పాట లేదురా, తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడతావరా రే అని ఏది మాట్లాడాలో అది కింద కామెంట్ రూపంలో నీకు వస్తుంది. ఇక్కడ నీకు కానీ నాకు కానీ ఏమన్నా సంబంధం ఉందా? లేదు. మనం అక్కడ వీడియో పెట్టింది ఎవరి కోసము, అది తగిలింది ఎవరి కోసము? గురి ఒకళ్ళకి పెడితే బుల్లెట్ ఇంకొకళ్ళకి తగులుతుంది, ఇక్కడ మిస్ ఫైర్ అవుతుంది, దిస్ ఇస్ కాల్డ్ మిస్ ఫైర్. ఈ విధవ వీడేదో సంతోషం కోసం వీడేదో తిట్టడం కోసం మనల్ని మాధ్యమాన్ని ఎంత బాగా వాడుకుంటున్నాడో చూసావా? అర్థమైంది? ఆ చెప్పేదేదో నీ నోటితో నువ్వు చెప్పొచ్చు కదరా నాయన భార్యకి, గుడ్ మార్నింగ్లు ఇక్కడ పెట్టే గుడ్ మార్నింగ్ ఎప్పుడైనా ఏ రోజైనా భార్యకి పెట్టావారా? అన్ని చేస్తుంది ఆమె, పొద్దున్నే లేస్తే రాత్రి పడుకునేంతవరకు నీకోసం ఎదురు చూస్తుంది, నీకేం కావాలో చేస్తుంది, నీకోసం కన్న పిల్లలకి చాకరీలు చేస్తుంది, నీ వాళ్ళని చూసుకుంటుంది, లేదు ఇవన్నీ అక్కర్లేదు, నిన్ను ప్రేమగా చూస్తుంది, నీ ప్రేమ కోసమో తను తప్పిస్తుంది. అటువంటి మనిషికి ఏ రోజన్నా లేవగానే లేవక ముందు ఆమెకి గుడ్ మార్నింగ్ చెప్పి లేబేటా అని ఎప్పుడైనా లేపావా? ఆవిడ లేచి కాఫీ ఇవ్వగానే థ్యాంక్ యూ నాన్న అని ఎప్పుడైనా ఒక్క థ్యాంక్స్ చెప్పున్నావా నువ్వు? ఆవిడ భోజనం పెడితే చాలా టేస్ట్గా ఉండేవరా అని చెప్పినటువంటి మగవాళ్ళు ఎంతమంది ఉన్నారయ్యా? ఆమెకి ఆనందాన్ని ఎక్కడ ఎత్తుకుంటున్నారు మీరు? యంత్రాల్లో ఎత్తుకుంటున్నారా? మనస్సుల్లో ఎతకండి, ఇంట్లో ఎతకండి, మనిషిని యంత్రంగా తయారు చేయకండి, మనస్సుని ఆ టెక్నాలజీ వైపు కాకుండా ఏదైతే మన ఇంట్లో మనకి ఏది కావాలో దాని వైపు మరల్చి ఒక్కసారి చూడండి. అవన్నీ కూడా ఆన్ స్క్రీన్లే. ఆన్ స్క్రీన్లో పెట్టే టిఫిన్ మనకి ఎలా కడుపు నింపదో, ఆన్ స్క్రీన్లో వచ్చేటటువంటి ప్రేమ కూడా మనకి స్వాంతననివ్వదు. స్పర్శ, మీ మాట, మీ యొక్క పొగడ్త ఒక భార్యకి మెడిసిన్ కంటే గొప్పది, ఒక భార్యకి మీరిచ్చే కేజీ బంగారం కంటే గొప్పది, ఒక డైమండ్ నెక్లెస్ కంటే విలువైనది. ఆ యొక్క విలువల్ని దయచేసి ఇంట్లో చూపించండి. ఇవన్నీ కూడా ఏమవుతున్నాయి అనంటే ప్రపంచం మనల్ని ఏదో పొగిడేయాలని మనం అనుకుంటాం, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, బెటర్ ఛాన్స్ వచ్చిందనుకోండి ఇక్కడి నుంచి మీరు డిలీట్ అన్న అవుతారు, బ్లాక్ అన్న అవుతారు, స్కిప్ అన్న అవుతారు. కానీ మన ఇంట్లో ఉన్నవాళ్ళు ఎప్పుడూ కూడా బ్లాక్ అవుతుంటే లాక్కొస్తారు, స్కిప్ అయిపోతే వెతుక్కుంటారు, డిలీట్ కాకుండా కాపాడుకుంటారు. అసలైనటువంటి ప్రేమ ఇక్కడుంది. దయచేసి ఫస్ట్ మన ప్రయారిటీ మనం చేసుకున్నటువంటి బంధంలో ఉంది. ఈ గుడ్ మార్నింగ్లు, గుడ్ ఆఫ్టర్నూన్లు, టేస్టీగా ఉంది, పొగట్టాలు ఇవన్నీ బయట ఎన్ని చేస్తున్నారో చెయ్యండి, నేను చేయొద్దని అనట్లా, ఫ్రెండ్ బాగుందంటే పొగడండి పర్వాలేదు, గుడ్ మార్నింగ్ పెట్టండి అది కూడా తప్పు కాదు, అన్నీ పలకరించండి. దానితో పాటుగా ఇంకొక ఫ్రెండ్ నీ ఇంట్లో ఉంది, నీ మనసుని నీ శరీరాన్ని పంచుకున్నటువంటి ఒక వ్యక్తి ఉంది, ఆ వ్యక్తికి కూడా మనస్ఫూర్తిగా డైరెక్ట్గా లైవ్ చెప్పండి. అది చూడండి మీకు ఎన్ని రెట్లు తిరిగి మీకు ఎంత స్వాంతనని, ఎంత ప్రేమని, ఎంత పాజిటివ్ ఎనర్జీని మీ ఒంట్లో, మీ ఇంట్లో, మీ బిజినెస్లో, మీ ఉద్యోగంలో ఎలాంటి
అద్భుతమైనటువంటి రిజల్ట్స్ తీసుకొస్తుందో చూడండి. ప్రేమించండి అయ్యా, ప్రేమించండి. ప్రేమిస్తే పోయేదేమి లేదు, తిరిగి ప్రేమిస్తారు తప్ప. ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్. థ్యాంక్ యూ ప్రియా చౌదరి గారు. వీడియోస్ చూసిన తర్వాత కొంతమంది ఒక రిలాక్సేషన్ కావాలని, ఇప్పుడు మోటివేట్ అయినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో వాళ్ళు ఓకే మేము మార్చుకుంటే బాగుంటుంది అనుకున్నటువంటి వాళ్ళు, లేదు ఇది మారదేమో ఇంకొక సైడ్ ట్రై చేద్దాం అనుకుని మెడిటేషన్ క్లాసెస్కి ఎక్కువగా అటెండ్ అయ్యేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఒక్కటి ఇక్కడ చెప్తాను, నువ్వేం అడుగుతున్నావు నాకు అర్థం ఏందిలే, కానీ సుదీర్ఘంగా ఎందుకు కానీ ఎనర్జీ వేస్ట్ చేసుకుంటో. ఎప్పుడైనా నేను ఒకటి చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి, ఎదుటి వాడిని మార్చేస్తామని మెడిటేషన్కి రావద్దండి. మెడిటేషన్ మీలో మార్పును తీసుకొస్తుంది. మెడిటేషన్ మీలో మార్పును తీసుకొస్తుంది అంటే ఎదుటి వాళ్ళ మూర్ఘత్వాన్ని తట్టుకొని వాళ్ళని ఎలా దారిలో పెట్టుకోవాలా అనేటటువంటి ఒక మనస్తత్వాన్ని మీకు ఇవ్వగలుగుతుంది, నంబర్ వన్. రెండోది, మీరు కరెక్ట్గా ఎలా జీవన విధానంలో ఉండాలి, ఎంతవరకు వాళ్ళని తీసుకోవాలి, ఆ సెంటిమెంటుని, ఆ సెంటు ఎంతవరకు మరీ ఘాటైనటువంటి సెంటును మనం శరీరము ముక్కు కూడా భరించలేదు కాబట్టి ఏ సాంద్రతలో ఆ సెంటును పూసుకోవాలి, మెంటల్గా ఆ సెంటును ఎలా ఎంతవరకు ఏ సాంద్రతలో పూసుకోవాలనేది మెడిటేషన్ నేర్పిస్తుంది. ముందు మిమ్మల్ని సిద్ధం చేస్తుంది, మిమ్మల్ని మెంటల్గా సిద్ధం చేస్తుంది, ఏది ఎంతవరకు తీసుకోవాలి, ఏది వదిలేయాలి, ఏది పట్టుకోవాలి, దేన్ని అధిగమించాలి, ఎక్కడ తగ్గి ఉండాలి, ఎక్కడ నెగ్గడానికి ప్రయత్నించాలి అనేటటువంటి జ్ఞానము విచక్షణ ఇస్తుంది. సో అది వస్తే చాలు నాగరాజు గారు జీవితాన్ని. ఈత నేర్పిస్తుంది, ఈత నేర్చుకోనుండు నువ్వు దాటేస్తావు నది. మునిగేటోడు కోసం ఎందుకు నువ్వు చెయ్యిచ్చి, నువ్వు నీకే రాదు ఈత, మునిగేటోడు కోసం నువ్వు చెయ్యిస్తున్నావు, ఆడు మునిగే నిన్ను ముంచే. అర్థమైందా? ప్రవాహంలో ఎదురీతకి వెళ్తున్నారు మీరు, కాదమ్మా, వాళ్ళు చూసుకొని ఎంత సునాయాసంగా వెళ్ళచ్చు, ఇటు ఎదురీత కాదు, నువ్వు ఇలా పో అనేటటువంటి ఆ యొక్క సునాయాసమైనటువంటి మార్గాల్ని ఎత్తుకునేటటువంటి విచక్షణని, జ్ఞానాన్ని మెడిటేషన్ మీకు ఇస్తుంది. ఎస్, బట్ అది ఆన్లైన్ ఆఫ్లైన్ రెండూ అడుగుతున్నారు చాలామంది. అండ్ మెడిటేషన్ సెంటర్కి వద్దామని చెప్పేసి అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు బంజారా హిల్స్. చాలామంది డైరెక్ట్ క్లాసులు అడుగుతున్నారు. అదే అదే, దానికోసం డైరెక్ట్ క్లాసులు అడుగుతున్నారు. నేను ఆన్లైన్ సెషన్ అయితే రెగ్యులర్గా జరుగుతుంది. ఎస్, ఆన్లైన్ సెషన్ ఇంకా అది మారేది లేదండి. ఎవ్రీ మంత్ 1st to 7th ఖచ్చితంగా ఉంటుంది. మధ్యలో పౌర్ణమి రోజులు ఎప్పుడు డేట్స్ వస్తాయో అవి అయిపోయిన తర్వాత నేను ఒకటి 4-5 days గ్యాప్ ఇచ్చి మళ్ళీ క్లాస్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే 1st week లాస్ట్ వీక్ కంపల్సరీగా క్లాసెస్ ఉంటాయి. అర్థం, అది కన్ఫర్మ్. అది మీరు స్క్రీన్ మీద నంబర్కి కాల్ చేస్తే వాళ్ళు సిబ్బంది చెప్తారు లాస్ట్ వీక్ డేట్స్ ఎప్పుడు అనేది. బట్ ఎవ్రీ మంత్ 1st to 7th కన్ఫర్మ్ డేటు. పౌర్ణమి క్లాసులు ఎప్పుడు పౌర్ణమి ఉంటుందో, ముందు రోజు, పౌర్ణమి రోజు, తర్వాత రోజు ఖచ్చితంగా. అవి మాత్రము క్లాసెస్ బయట ప్రకృతిలో, బయట ఒక ఎనర్జెటిక్ ప్లేసెస్లో ఆ 3 రోజుల క్లాసులు. అలాగే అంతలా మూర్ఘత్వంగా భార్యల్ని పట్టుకొని వేలాడి భార్యల్ని హింసిస్తూ తాము కూడా జీవితంలో మాధుర్యాన్ని అనుభవించలేక అదే జీవితం అని ఫాల్స్ థింకింగ్లో ఉండేటటువంటి వాళ్ళకు కూడా ఇలాంటి క్లాసెస్ బాగా పనికొస్తాయి. వెరీ గుడ్. అయితే కొంతమంది స్కూల్స్, కాలేజెస్ కూడా అడుగుతూ ఉన్నారు సెషన్స్ కావాలని, ముఖ్యంగా లేడీస్ కాలేజెస్ ఏవైతే ఉంటాయో మహిళలకు సంబంధించిన కాలేజెస్లో, టీనేజ్ పిల్లలకు కూడా కావాలనుకుంటున్నారు క్లాసెస్, అటువంటి వాళ్ళు కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి? నాగరాజు గారు, 2 విషయాలు. ఒకటి, మీరు స్క్రీన్ మీద ఉన్నటువంటి నంబర్కి కాల్ చేయండి. ఒకవేళ మా సిబ్బంది స్పందించలేదు అని అంటే ఒక మెసేజ్ పెట్టండి. దయచేసి మెసేజ్ పెడితే, మెసేజ్ జస్ట్ మీరు ఫోన్ నంబర్ ఏదో పెట్టేసి కాదండి, మీరు కాలేజ్ అయితే కాలేజ్ డీటెయిల్స్, మీరు ఎవరైతే ఫోన్ చేస్తున్నారో వాళ్ళ వివరాలు పెడితే మేము తొందరగా రెస్పాండ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మాకు నంబర్ ఆఫ్ వస్తూ ఉంటాయి, అంటే వేరే వాళ్ళు ఊరికనే మాట్లాడదామని కూడా పెట్టేస్తున్నారు. అట్లా కాదు, వివరంగా పెట్టండి దేనికోసం మీరు కాంటాక్ట్ అవుదాం అనుకుంటున్నారు అనేటటువంటి ఇష్యూని కూడా మీరు మెన్షన్ చేస్తే ఇమ్మీడియట్గా మా వాళ్ళు మిమ్మల్ని లైన్లోకి తీసుకోవడం జరుగుతుంది. కాంటాక్ట్ చేయాలి, మాట్లాడాలి అనుకుంటే యూ కెన్ కమ్, నేను టైం ఇస్తాను, మా ఆఫీస్కి వచ్చి నన్ను కన్సల్ట్ చేసి ఆ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో మాట్లాడచ్చు. షూర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక 1-on-1 సెషన్స్ కానివ్వండి, ఆన్లైన్ ఆఫ్లైన్ కౌన్సిలింగ్ కానివ్వండి, లేదు అని అంటే స్కూల్స్, కాలేజెస్ అండ్ బయట చాలా కార్పొరేట్ కంపెనీస్ ఉన్నాయి. సో అటువంటి వాటిల్లో కూడా హ్యూమన్ రిలేషన్షిప్ మీద కానివ్వండి, అండ్ దాంతోపాటు కార్పొరేట్ ఆఫీసులో ఎంప్లాయీ మైండ్ సెట్ మీద కానివ్వండి,
ప్రియా చౌదరి గారి సెషన్స్ కనుక మీకు కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే సంప్రదించవచ్చు. ఒకవేళ మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అని అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, నా ఇన్స్టాగ్రామ్ ఐడికి మీరు మెసేజ్ పెట్టినా పర్లేదు, ఫాలో అయ్యి ఖచ్చితంగా మీకు కావాల్సినటువంటిది ఈ విధంగా తెలుసుకోవాలనుకుంటున్నాము, దాన్ని వీడియో రూపంలోనే తెలియజేయండి అనుకునేటువంటి వాళ్ళు, లేదు అనుకుంటే ఇందాక నేను చెప్పిన విధంగా అపాయింట్మెంట్ కానివ్వండి, వన్ ఆన్ వన్ సెషన్స్ కానివ్వండి, ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ కానివ్వండి, మెడిటేషన్ క్లాసెస్ కానివ్వండి, కావాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా అప్డేట్ కోసం అని చెప్పేసి నాకు మెసేజ్ పెట్టిన మిస్టర్ నాగ్ అఫీషియల్కి ఖచ్చితంగా నేను మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది, ప్రియా చౌదరి గారి సిబ్బందికి చెప్పడం జరుగుతుంది. సో ఆ విధంగా అయినా సరే మీరు కనెక్ట్ అవ్వచ్చు. వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.